అక్షయ తృతీయ అంటే ఏంటి అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేయాలి అక్షయ తృతీయ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి మనకు వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు పాలపు రాజేశ్వ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అక్షయ తృతీయ రోజు చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే వాళ్ళకి ధన వృద్ధి పెరుగుతుంది అని అంటారు సో అంతకన్నా ముందు అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు దానికి ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది సకల శక్తిమాన్వితమైనటువంటి అమ్మవారుకు నమస్కారం చేసుకుంటూ ఈ అక్షయతృతీయ విషయాలు చెప్తాను అరుణాకరుణాతరంగితాక్షీ దృతాంకుపబాణాపాం అనిమాదిరామృత మయూఖై అహమివ విభావే భవానీ ధ్యాత్ పద్మాసనస్థా వికసి వదనాం पद्मपत्राय दाक्षी हेमा पीतवस्त्र करकलितलसद्देमपद्मां सदेम सर्वालंकारयुक्तां सर्वालंकारुक्ता भक्तनं ब्राह्मवाणी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरणुतां सर्वसम्पत्प्रदात्रीं श्रीमात्रे नमः मनो अक्षयपूरितम फलितानि पेदे अक्षयतृतीया ఈ విధమైన ఈ ప్రోగ్రాంను ప్రారంభం చేసే ముందు బంగారాన్ని కొనడము అని చెప్పారు మన శాస్త్రంలో అది లేదు కొంత ఒక పది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారస్తులు ఈ విధమైన ఈ పదాన్ని పోగు వేరే మాదిగా మార్చి అర్థం విపరీత అర్థాన్ని తీసుకొచ్చేసి అట్లా మార్చారు కనుక అక్షతృతీయ రోజు బంగారాన్ని కొంటే వచ్చేది పాపమే పుణ్యం కాదు మరి కలిపురుషుని యొక్క ఆహ్వానాల్లో బంగారం పైన కలిపురుషుని యొక్క ఆహ్వానం ఉంటుంది మన యొక్క పండుగలు మన ప్రకృతి ధర్మాన్ని గురించి మన ధర్మాన్ని గురించి జీవన విధానాన్ని గురించి మనం ఒక సరి అయిన పద్ధతిలో ఉండే విధంగా చెప్పాయి కానీ మన స్వార్థ ప్రయోజన నిమిత్తం మన లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి అంశాలే తప్ప ఒక్కరి స్వార్థం కోసం ఏర్పడినటువంటివి ఈ యొక్క హైందవ పండుగలు కావు మరి బంగారాన్ని కొనలేని వారికి ఈ యొక్క అక్షయతృతీయ మరి ఈ పండుగ ఉండదా అట్లానే తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా కనుక కూడా తప్పు ఈరోజు ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఒక చిన్న పుణ్యకార్యం చేయండి అక్షయమైన ఫలితాన్ని పొందుతారు అంటే ఏదైనా పుణ్యం చేస్తే ఇతర దివసాల్లో రోజుల్లో దానికి ఇంతకాలం పాటు ఆ యొక్క పుణ్య ఫలితం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఉంది కానీ ఈ అక్షతృతీయ రోజు చేసినటువంటి పుణ్యం చేత మీరు తరగనేటువంటి పుణ్యం అనేటువంటిది మీకు లభిస్తుంది అనేటువంటిది చెప్పేదే ఈ అక్షతృతీయలో ఉన్నటువంటి అంతరార్థం మీరు ఒక్క పుణ్యకృతువైనా చెయ్యండి ఇప్పుడు రోజు నాడు అనేటువంటి విషయాలు చెప్పబడినాయి దాంట్లో అనేక విధమైనటువంటి అంశాలు కూడా దాన ధర్మాలు కూడా అట్లాంటివి చాలా జోడించి చెప్పారు మరి గ్రహగతుల చేత కాలగమనం చేత ఈ ప్రకృతిలో ఏర్పడేటటువంటి ఇబ్బందులు అందరూ ఏవైతే పడుతూ ఉంటారో వాటిని తొలగించడానికి మనవంతు సహాయంగా ఇతరులకు ఏ చిన్న సహాయమైనా చెయ్యండి అది దాంట్లో దద్యాన్న వ్యజన అట్లాగే పాదుక పాదుక దానం అనేటువంటిది ఉంది అంతేకాకుండా ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం దధ్యాన్నము అని అంటే పెరుగన్నం దానం ఇవ్వడం ఈరోజు ఎందుకంటే కాలం కదా ఎవరికైనా అన్నదానం చేస్తే ఖచ్చితంగా చలువ కోసం పెరుగుదా పెరుగన్నం పెట్టండి మీరు ఈ అక్షత్రతీయ రోజున వ్యజనం అంటే విసనకర్ర మరి ఎక్కడో మనం ఈ కాలంలో ఏసీలు ఫ్యాన్లు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అట్లాంటివి లేనటువంటి సందర్భంలో ఇప్పుడు అవి కూడా దానం చేయడం శ్రేష్టమే అట్లాంటివి మీకు ఉన్నాయి ఇతరులకు లేవు అని అంటే లేని వారికి దానం చేయండి మీరు ఆ తాపోపశమనాలు పడుతున్నటువంటి వారికి కనుక అంతేకాకుండా ఈ యొక్క క్షత్రతీయ రోజున పాదుకలు దానం చేయడం మంచిది మరి పాదుకలు ఎందుకు అనే విషయం కూడా తెలిసిందే గొడుగు కూడా దానం చెయ్యాలి మరి వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఎండ దెబ్బలు చాలా కొడుతున్నాయి మరి ఫార్టీ ఫైవ్ అని గవర్నమెంట్ చెప్తున్నా కానీ ఫార్టీ త్రీ ఫార్టీ టూ అని ఊరికే చెప్తున్నారు కానీ దాదాపు ఫిఫ్టీ వరకు పోతుందేమో అనేట పోయిందేమో అనుకుంటున్నారు అంత ఎండ ఉంది కనుకనే ఈ వేసవి కాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు పోవడానికి ఈ విధమైనటువంటి జనాలందరూ సుభిక్షంగా ఉండడానికి లేనటువంటి వారికి దారిలో వెళ్తున్న బాటసారులు ఎవరైతే ఉన్నారో ఇంటి నుంచి తీసుకొచ్చుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు అట్లాంటి బాటసారులకు మీరు సహాయం చేయండి గొడుగులు పాదుకలు అట్లాగే ఇట్లాంటి వ్యజనాలు దధ్యాన్నం జలము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక కూజలో నీళ్లు పోసి వారికి ఇవ్వడము మరి జలబాండం అనేటువంటిది ఇవ్వాలి జలబాండం అనేటువంటిది కూడా దాన్ని కడిగేసి శుభ్రంగా పెట్టి చల్లనైనటువంటి మూతతో పాటు వారికి ఆ చల్లని నీళ్ళు దానం ఇవ్వాలి అని అంటే అక్షయ తృతి అంటే ఇతరులకి సహాయం చేయాలి వాళ్ళకి చేయడం చేత మనం అక్షయ ఫలితాన్ని పొందుతామని చెప్తాం దాంట్లో ఉన్నంతర అర్థం అది అంతేకాకుండా శాతీయమైనటువంటి పండుగల్లో ఈ తృతీయ ప్రధానమైనటువంటి పండుగ మనకు దసరా నవరాత్రుల్లో అమ్మవారు అష్టమి రోజు నవమి రోజు విజయదశమి రోజు దీపావళి రోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడము మరి సరస్వతీదేవి యొక్క ఆరాధన వసంత పంచమి రోజు చేయడము ఈ యొక్క శాక్తేయమైనటువంటి భక్తులు అమ్మవారిను కొలిచేటువంటి వారు వైశాఖ మాసంలో అక్షతృతీయ రోజు గౌరీదేవిని చేసి దీక్షాపూరితంగా వారు ఆ రోజు నుండి ఖచ్చితంగా నియమాలతో అమ్మవారుకు ఆరాధన చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశము ఈ యొక్క అక్షతృతీయ రోజు ఈ విధమైనటువంటి పూజ చేసినటువంటి వారికి వారికి సకల సౌభాగ్యాలకు కొలువ ఉండదు అనేటువంటిది శయన వ్రతపూరితమైన విషయాలు వ్రతాలు కూడా చెప్పబడ్డాయి ఇందులో అంటే ఈరోజు చేయాల్సిన దానాలలో చాలామంది దంపతుల్లో ఉన్నటువంటి వారు ఇంట్లో కుటుంబ సౌఖ్యాలు లేనటువంటి వారు వారు శయనదానం అంటే మంచాన్ని కూడా దానం ఇవ్వాలి పరుపు బట్టలు మంచాన్ని కూడా శయ్యాదానం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు చేయడం మంచిది మీ కూతురికి ఇబ్బంది ఉన్నా మీ అబ్బాయికి ఇబ్బంది ఉన్నా మనబడు మనవరాలకి ఇబ్బంది ఉన్నా ఎవరికైనా లేని వాళ్ళకు చూసి కొనివ్వండి అయ్యా ఆ ఇబ్బందులు వారికి పోయి సుఖంగా ఉంటారు కనుకనే ఈ శయ్యాదానం కూడా ఈరోజు శ్రేష్టమని చెప్పబడింది అటుగా అంటే అక్షయ తృతి అంటే పితృలకి శ్రేష్టం అని కూడా చెప్తున్నారు అవునండి పితృదేవతలకు కార్యం చేసిన సందర్భంలో వారికి శ్రాద్ధ ప్రక్రియలు చేసిన సందర్భంలో అక్షయ పుణ్యలోక అవాప్తిరస్తు ప్రాప్తి రస్తు అని అంటాం అంటే వాళ్ళు తిరగరానటువంటి లోకాలకు వెళ్ళాలి అంటే వారికి అక్షయమైన పుణ్యం కలిగి స్వర్గలోక ప్రాప్తి అవుతారు ఈ కాలంలో చాలామందికి పితృదోషము అనేటువంటిది చాలా నానుడిగా చెప్తున్నటువంటి అంశము అత్యంత సామాన్యమైనటువంటి అంశంగా చెబుతూ చాలామంది పితృదోష నివృత్తి నిమిత్తము మరి నాసిక త్రియంబకేశ్వర కానీ ఇంకేదో కొన్ని చోట్ల అట్లాంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు అత్యంత సూక్ష్మమైనటువంటి అంశము సూక్ష్మంలో మోక్షపరమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ యొక్క అక్షతృతీయ రోజు మీరు జలబాండ దానం ఇవ్వండి మీ పితృదోషాలు పోతాయి లేదంటే స్వయం పాకం దానం ఇవ్వండి అంటే అసలు అయితే ఒకరికి అన్నదానం చేయడము ఇంకా కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి పృతృదేవతలకు అన్నదానం అత్యంత శ్రేష్టం కనుక అది కూడా దానం చేయడము చాలా మంచిది ఈ అక్షతృతీయ రోజున తెల్లనైనటువంటి వస్త్రము వైశాఖ మాసంలో తెల్లనైనటువంటి వస్త్రదానం చేయడం అనేటువంటిది చాలా పితృదేవతలకు ఆనందకరమైనటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని ఇక్కడ కనుక ఆ విధమైన దానాన్ని కూడా చేయడం శ్రేష్టం మరి ఇంతేకాకుండా వీరు అట్లా చేయలేని అన్నదానం చేయలేని పక్షంలో ఇందాక చెప్పాను కదా స్వయం పాకం వారికి అన్నానికి ఆ అన్నదానానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవైనా కానీ దానం చేయడం శ్రేష్టమైనటువంటి అంశము కనుక పురాణాల్లో ఉన్న తృతీయకి ఇప్పుడు మనం జరుపుకుంటున్న తృతీయకి తేడా ఏంటి అంటే చాలా తేడా ఉన్నటువంటి అంశం అండి అసలు అయితే పురాణాల్లో అక్షతృతీయకు సంబంధించినటువంటి కథలు కూడా చెప్తూ వచ్చాయి అంటే జమదగ్ని సత్యవ్రతి యొక్క సత్యవతీదేవి యొక్క కుమారుడు జమదగ్ని యొక్క భార్య పేరు రేవతీదేవి ఆవిడ ఎండలో వెళ్తూ ఉంటే మరి ఆవిడకు చాలా కాళ్ళు కాలుతూ ఉంటాయి ఈ వైశాఖ మాసంలో ఎండ నుంచి కూడా సూర్యుడు పైన ఎండ కింద నడుస్తూ ఉంటే రోడ్డు పైన నడుస్తూ ఉంటారు చెప్పులు లేవు అక్కడే ఎండ జమదగ్ని ఋషి చాలా కోపగ్రస్తుడు అందరికీ తెలిసిందే ఆయన ఆయన పేరే అగ్నిహోత్రుడు వినారా కనుకనే ఆయన పుట్టుక కూడా ఆ విధంగానే వచ్చింది అనేటువంటి విషయం కూడా ఆ బాండంలో ఉన్నటువంటిది సేకరించడం చేత అట్లాంటిది ఆయనకు పుట్టుక అట్లాగే వచ్చింది అనేటువంటిది కనుక ఆ యొక్క జమదగ్ని తన యొక్క భార్య కష్టాన్ని చూసి సూర్యభగవాను యొక్క తేజస్సు చేత ఈయన ఇంత ఎండ కాస్తున్నాడు కాబట్టి నా యొక్క భార్య కష్టపడుతున్నదని ఆ సూర్యభగవాను శపించబోతాడు శపించబోయేసరికి భగవానుడు వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణి ముసలి బ్రాహ్మణి రూపంలో ఆయన ముందు వచ్చి ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై నువ్వు సూర్యుడిని చెప్పి శపిస్తున్నావయ్యా శపించబోకు సూర్యుడే నీకు ఈ యొక్క జగత్తును కాపాడేటువంటి వారు కదా కనుకనే ఆ విధంగా శపించబోకయ్యా అంటే వినడు ఆయన ఎంత బతిమిలాడినా కానీ వినడు వినక చివరికి ఏం చేస్తాడంటే ఆ వృద్ధుడు వచ్చినటువంటి ఆయన నీ భార్య ఆ విధంగా కింద నడుస్తూ ఉంటే వేడితోటి ఇబ్బంది అవుతున్నది కదా నేను పాదుకలిస్తాను అని అంటాడు పాదుకలు ఇస్తాను అట్లా కూడా ఒప్పుకోడు మరి ఎందుకంటే పైనుంచి కాస్తూ ఉన్నాడు కదా చిన్నది సూర్యుడు కూడా పైన కూడా వేడి ఉంది కనుక దాంతోపాటు గొడువు కూడా దానం చేస్తాను అని ఆ సూర్యభగవానుడే వచ్చేసి జమదగ్ని భార్య అయిన ఆ రేవతీదేవికి వచ్చి పాదకలు గొడుగు దానం చేసేసరికి ఆయన శాంతింపబడతాడు ఆ జమదగ్ని శాంతింపబడి వచ్చిన బ్రాహ్మడు ఎవరు అని ఆయన వివరాలు కూడా తెలుసుకుంటాడు సూర్యభగవానుడే వచ్చేసి తన యొక్క భార్యకు ఇది దానం చేశాడు అనే విషయాన్ని కూడా అంటే ఇంకొకటి కూడా చెప్పబడిందండి శాక్తేయమైనటువంటి పురాణాల్లో సుహాసిని ఆరాధన కూడా చెప్పబడింది అక్షతృతీయ రోజు సుహాసిని మరి कृतयुगे रेवती शक्ति त्रेतायां जानकी तथा ద్వాపరే ద్రౌపదీ శక్తి కలౌ శక్తిని గృహే గృహే అని కృతయుగంలో గాయత్రీదేవి శక్తి స్వరూపురాలైతే త్రేతాయుగం వచ్చేసరికి జానకీదేవి సీతాదేవి శక్తి స్వరూపురాలు ఆయన రావణ బ్రహ్మ రావణుణ్ణి గెలిచే గెలిచేటువంటి వారు ఎవరు కూడా లేరు సాక్షాత్తు నవగ్రహాలను కూడా తన యొక్క గుమ్మం ముందు తలకిందులుగా కట్టినటువంటి ఆయన సూర్యభగవానుడుగా ఎవరైనా సూర్యచంద్రాదులు కూడా ఆయన అనుమతి తీసుకునే ఆ రోజు ఉదయించాలి అస్తమించాలి అట్లాంటి కాలాన్ని జయించినటువంటి ఆ రావణ బ్రహ్మను మానవు మానవమాత్రమైనటువంటి రామనునికి రామునికి కష్టమేమో అనే ఉద్దేశంతో ఈ వచ్చినటువంటి అమ్మవారు ఆవిడ మానవ మాతృరాలు రాలుగా రాలేదు సీతాదేవి అయోనిజ మరి శక్తి స్వరూపురాలుగా వచ్చింది ఎందుకంటే రావణుని జయించడానికి రాముని వెనక శక్తి ఉండాలి అనే ఉద్దేశంతో అట్లా వచ్చినటువంటి ఆవిడ ఇక్కడ కూడా తర్వాత మనకు ద్వాపర యుగం వచ్చేసరికి ద్రౌపదీదేవి శక్తి స్వరూపురాలు పాంచభ్రాతృకం వంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పంచపాండవులు వారు కనుకనే అది పురాణ గాథల్లో వస్తూ ఉంటుంది భర్త కావాలి భర్త కావాలి ఐదు మాల్లో ఒకటే మాట మాట్లాడేసరికి ఐదుగురు భర్తలు కావాలేమో అనుకొని సరే తదాస్తు అన్నారని మరి అంతేకాకుండా ఇక్కడ ఆ పంచపాండవులను రక్షించడానికి ఇవాళ్ళకు ఒక శక్తి కావాలి కాబట్టి ఆ కౌరవుల్లో ఉండేటువంటి వారులు ద్రోణాచారులు అశ్వత్థామ బి తామహులు వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరైతే విద్యలు నేర్చుకున్నారో ఎవరి ద్వారా అయితే వీళ్ళు శక్తులు పొందారో ఆ శక్తితో పోట్లాడాలి ఇక్కడ మృత్యువుతో పోట్లాడినటువంటి విధంగా కనుకనే వారి మీద గెలవడం అనేటువంటిది అతీతమైనటువంటి స్థితి కనుకనే వీరికి ఈ యొక్క పాండవులకు ఒక అతీత శక్తి కావాలి ఆ శక్తే ఇక్కడ ద్రౌపదీదేవి కలి కలియుగానికి వచ్చేసరికి కలౌ శక్తి గ్రహే గ్రహే ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అమ్మవారు స్వరూప కనుకనే ఇక్కడ శక్తి ఆరాధనలో సుహాసిని ఆరాధన కూడా ఈ యొక్క అక్షయ తృతీయలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము కనుకనే అది ఎట్లా చెప్పబడిందంటే మీరు పురాణాలు గాథలకు సంబంధించిన పూర్వ విషయాలు చెప్పండి అని అంటే ఆ సాక్షాత్తు సూర్య భగవానుడే వచ్చేసి ఇక్కడ రేవతీదేవికి జమదగ్ని యొక్క భార్యకు దానం చేసినటువంటి మనకు ఆ ప్రూఫ్ అనేటువంటిది పురాణాల్లో కనబడుతుంది కనుకనే సుహస్ సుహాసిని ఆరాధన ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు అక్షతృతీయ రోజు సుహాసిని ఆరాధన వాళ్లకు అన్న సంతర్పణలు చేయడము బ్రాహ్మణ భోజనాలు పెట్టడము భోజనము అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము విన్నారా ఈ అక్షతృతీయ రోజు అందరూ చేయాల్సినటువంటి అంశాల్లో మీరు నీళ్లు దానం చేయడం అనేటువంటిది కనీస పక్షము ఈ వైశాఖ మాసంలో అట్లా చేయలేని అట్లా అంటే ఇంట్లో మీకు వసతి ఉన్నది అనంటే మీరు పెట్టాల్సినటువంటిది ఏమిటయ్యా దానం చేయాల్సిందంటే అన్నదానం చెయ్యండి ఖచ్చితంగా కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని అన్నదానాదులు చేసి ఇందాక చెప్పినటువంటి చిత్రపాదుక దానాలనేటువంటివి కూడా జలపాత్ర అనేటువంటిది కూడా శ్రేష్టము వైశాఖ మాసానికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి శివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు పూర్వకాలంలో సంతద్ధారపూరితమైనటువంటి ధారా పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే శివునికి అభిషేకాదులు ఎట్లా చెయ్యాలయ్యా అంటే శివుడు అత్యంత చల్లనైనటువంటి పదార్థాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు కోరుకుంటాడు ఎందుకంటే కాలకూట విషాన్ని మింగి ఆయన పామును చల్లదనం కోసము పాము అత్యంత చలువైనటువంటి జీవి కనుకనే పాముని ఇక్కడ పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు ఆయన ఇక్కడ కాలకూట విషాన్ని మింగి అంటే ఆయన కడుపులోకి పోలేదు పైకి రాలేదు ఇక్కడే గొంతులోనే ఆపుకున్నారు ఈ గొంతులో ఆ యొక్క వేడి తాపం పోవడానికి చలువైనటువంటి పామును చుట్టుకున్నారు ఆయన అట్లాంటి ఆయన యొక్క తాపం పోవడానికి మీరు జలపాత్ర దానం చేయండి సంతధారాపూర్వకమైనటువంటి పాత్ర ఏదైనా దేవాలయాల్లో ఆ ధారా పాత్ర లేకుంటే అది కూడా ఈ వైశాఖ మాసంలో దానం చేయడం శ్రేష్టము లేదంటే ఎవరైనా బ్రాహ్మడు ఇండ్లల్లో చేసుకునేటువంటి వారికైనా ఆ పాత్ర సంతధారా పాత్ర అనేటువంటిది చేయడం కూడా శ్రే శ్రేష్టమైనటువంటిదే ఇంకా ఉన్నతమైనటువంటి వారు నేను ఊర్లో ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడిని కలిసాము వారు ఏం చెయ్యాలయ్యా నా కోరిక తీరిందంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం ఏమిటి అని అంటే అక్షతృతీయ రోజు మీరు మీ ఊరిలో బోర్లు వెయ్యండి మరి మా పేరు మీద కాస్త ఒకసారి తలుచుకొని వెయ్యండి మరి అనేటువంటి మేము చెప్పాము అనేటువంటి విషయం ఏదైతే ఉందో మాకేమి ఇవ్వాల్సినటువంటి అక్కర్లేదు మీకు మీ పితృదేవతల మీ యొక్క సంతానానికి అందరికీ మంచిదని అంటే పూర్వకాలంలో ఈ చెరువులు కూడా తోడించేటువంటి వారు వైశాఖ మాసంలోనే బోర్లు వెయ్యాలి అనే విషయాలు ఏవైతే చెప్పబడ్డాయో అక్షతృతీయ రోజు కూడా జలను తివ్వడం చేత వాళ్ళు ఆ యొక్క జలలకు ఏవైతే ఉందో జలలు అంతరించిపోవు అనేటువంటి విషయం చెప్పబడింది శాస్త్రంలో కనుక మనం ఒక ఇండ్లు కానీ ఊరు కానీ ఫస్ట్ కోరుకునేటువంటిది ఏంది అక్కడ లోటు ఉండకూడదు ఆహార నీళ్ళకు కానీ ఆహారానికి కానీ ఎట్లాంటి లోటు ఉండకూడదు అలాగే గురువు అంటే అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేస్తే మంచిది అంటారు అంటే ఏ పనులు చేయకూడదు అంటారు ముఖ్యంగా బంగారం కొనకూడదు మీరు బంగారం దానం చాలా మంది బంగారం వృద్ధి జరుగుతుంది మనం ఎక్కడ పెడితే అక్కడ చూస్తున్నాము అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ అంతా జరుగుతుంది అదంతా అడ్వర్టైజ్మెంట్ అండి ఇప్పుడు విషయం ఏమిటి అని అంటే మీరు మీ నాన్నగారు ఏ బంగారాన్ని కొన్నారు మీ తాతగారు ఏ బంగారాన్ని ఉన్నారు అక్షతృతీయ రోజున కనుక అది శాస్త్రబద్ధమైన విషయం మన యొక్క కామ్యం కోసం వృద్ధి అవ్వడము అంటే కామ్యపూరితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకొక తృప్తి చెందేటువంటి అంశం కాదు ఏదైతే తృప్తి చెందేటువంటి అంశం ఉందో అది భగవత్ ఆరాధనే మనము మనము కొన్న కూడా ఇతరులకు ఇచ్చిన దానికి ఇప్పుడు ఒక కుండలో పోసినటువంటి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పాము పూజ ఫ్రిడ్జ్లో నీళ్లు తాగండి మీకు తృప్తి అనిపించదు అదే కూజలో నీళ్లు తాగండి ఒక గ్లాసు తాగిన తృప్తిగా అనిపిస్తుంది మీకు అంటే ఏది తృప్తికరంగా ఉంటుందో అది మీకు అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మీరొక తులము వంద వందతులాలో కిలోలో కొంటే వారు తృప్తి చెందుతారా ఎంతవరకు తృప్తి దాంట్లో ఉండేటువంటిది తృప్తి కాదు దాంట్లో ఉండేటువంటిది వృద్ధి కూడా కాదు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో హిందూ ధర్మం ప్రకారం వచ్చినటువంటిది వ్యక్తిగతమైనటువంటి లాభాలకు కామ్యాలకు ముడిపడి ఉన్న పండుగలు కావు ప్రకృతిని కాపాడడానికి మనము పుణ్యక్రతువులు చేయడానికి ఎంచుకున్నటువంటి విషయాలే ఈ పండుగలను ఆ పండుగల్లో మీరు తత్ శుభకార్యాలు చేయండి పుణ్యక్రతువులు చేయండి పుణ్య ఫలితాలు పొందండి మీరు చెయ్యాలా మీకు వృద్ధి కావాలా మీరు మీ సంతతి కానీ మీరు భవిష్యత్తులో ఇప్పుడు ఒక గ్రాము బంగారం దానం చేస్తే అక్షతృతీయ రోజు వందల తులాలు మీరు వందల కిలోలు కొంటారు భవిష్యత్తులో మీరు మీ వారి కనుకనే మీకు వీలైతే అట్లాంటిది దానం చేయండి మరి కానీ కొను అని ఎక్కడ చెప్పబడలేదు కొను అని మీరు బంగారమే దానం చెయ్యండి అని చెప్పట్లేదు మేము కాస్త నీటి దగ్గర నుంచి ప్రతీదీ కూడా దానం చెయ్యండి అని చెప్పాము కానీ బంగారం కొనండి అని ఎవరైతే ప్రెస్ చేస్తూ ఉన్నారో కొనడం కాదు ఈరోజు దానం చేయడం మంచిది అని చెప్పబడింది శాస్త్రంలో కనుక దానం చేయడం కాకుండా నువ్వు పోగు చేయ్యా ఇంకో కామ్యాన్ని పెంచుకో కోరికలు పెంచుకో అనే విషయం చెబుతూ ఉన్నటువంటి వారు ఈ విధమైనటువంటి ఈ కలియుగ వ్యాపారస్తులు అట్లాంటి మైకంలో పడి అసలు అక్షతృతీయను మరిచిపోయి మరి ఇది చాలా గొప్పనైనటువంటి అంశం విద్యార్థులు కూడా చిన్న విధమైనటువంటి విద్యాదానం ఎవరికైనా చేయండి వినారా మీరు ఒక బేస్ను పూర్వకాలంలో ఉగాది ఈ అక్షతృతీయ రోజే ఏర్పడిందని వినారా ఉగాది అంటే ప్రణాళికలకు ఒక నాంది అది ఏ రోజు మనం ప్రణాళిక వేసుకోవాలయ్యా జీవన ప్రమాణ ప్రణాళిక సంవత్సర ప్రణాళిక అది ఎప్పుడయ్యా అనంటే మనకు సంవత్సర ప్రారంభం రోజు వేసుకోవాలి త్రేతాయుగంలో సంవత్సర ప్రారంభము అక్షతృతీయ నుండే ప్రారంభమైంది కనుకనే జీవనానికి సంబంధించిన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అసంతృప్తికరమైనటువంటి అంశాలను వదిలేసి తృప్తి ఎందులో లభిస్తుందో దానికి వెళ్ళండి అని చెప్తూ ఉంది అది దేనికి తృప్తి అని మనకు ఉంటుందంటే భగవత్ ఆరాధన చేతనే మనకు తృప్తి అనేటువంటిది మనశ్శాంతి అనేటువంటిది కలుగుతుందని ఆ భగవత్ ఆరాధన ఈ అక్షతృతీయ రోజు మనకు అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి సకల విధమైనటువంటి శుభాలు చేస్తుంది రైట్ ధన్యవాదాలు గురుగారు అక్షయ తృతీయ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ దానాలు చేయాలి చక్కగా వివరించినందుకు సో చూసారు కదా ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే